ప్రభు నందు ప్రియమైన సహోదరిలారా, ఈరోజు మన సహోదరుల కూడిక కొరకు మనమందరం కూడా కూడి ఉన్నాము. అయితే మన మధ్యలో వాక్య పరిచర్య నిమిత్తం సహోదరి మెబెల్ కుర్విల్లా గారు మన మధ్యలో ఉన్నారు. ఇంతకుముందు కూడా మనకి సిస్టర్స్ రిట్రీట్కి 2 సంవత్సరాల క్రితం ఆవిడ మన దగ్గరకు వచ్చారు. సో ఆ సహోదరి మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఫర్ దిస్ ఆపర్చునిటీ దట్ యు హావ్ గివెన్ మీ వన్స్ అగైన్ టు కమ్ ఇంటు యువర్ ప్రెజెన్స్ and to share the word of God. మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I still remember the time that I was with you and I had a good fellowship with all your sisters. గత కాలంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరితో నేను కలిగి ఉండినటువంటి సహవాసాన్ని నాకు ఇంకా గుర్తుంది. We thank you for your prayers for us. And we know that you keep persistently and always remember us in your prayers. And we thank you for that. మా గురించి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారని మాకు తెలుసు. దాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Today for our meditation, we will look into the word of God from Judges chapter 4. ఈ రోజు మన ధ్యానం నిమిత్తము వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం నుంచి చూసుకుందాం. This is about, as we all know, about the only woman judge called Deborah. ఒక న్యాయాధిపతినిగా ఉన్నటువంటి ఏకైక స్త్రీ, ఆమె పేరు దెబోరా. ఆమె గురించి మనం నేర్చుకుందాం ఈ రోజు. Through her life, the Lord will speak to us. May the Lord help us to understand how we ought to be in his sight in the ministry of the word of God, and also how we should be available to the Lord for his exploits. కాబట్టి ఆమె జీవితంలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాము. ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యానికి ఆమె విధేయత చూపించిందో, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉందో అన్న విషయాలు మనం తెలుసుకొని దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగించబడాలని మనం ఆయనకి అందుబాటులో ఉందాం. దెబోరా లివ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జడ్జెస్ అండ్ షీ వాస్ ది ఫోర్త్ జడ్జ్ అండ్ ద జడ్జెస్ వర్ రూలింగ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ జాషువా అండ్ అ ఫ్యూ ఎల్డర్స్ హడ్ డైడ్ అండ్ దే వర్ ఆల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కేనాన్. కాబట్టి దెబోరా న్యాయాధిపతి కాలంలో జీవిస్తూ ఉంటుంది. అప్పటికే మోషే తర్వాత యెహోషువా నాయకత్వంలో ప్రజలందరూ కనాను దేశంలోనికి వచ్చారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత కొంతమంది పెద్దలు వాళ్ళని నడిపించారు. ఆ తర్వాత ఎవరు లేని సమయంలో ఈ న్యాయాధిపతుల కాలంలో దెబోరా జీవించి ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ లైఫ్ హిస్టరీ వాస్ అ సెట్ ప్యాటర్న్. దే విల్ సెన్ the Lord will hand them over to some enemy country or enemy king, and then after a few years they will cry unto the Lord. The Lord will raise up a judge and to deliver them, and such was the pattern of the Israelites. ఆ కాలంలో ఇశ్రాయేలుల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా ఒక వలయం లాగా ఉండిందన్నమాట. అంటే ఏం చేసేవారంటే వాళ్ళు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారిని చెరకు అప్పగించేసి రాజుల కింద వాళ్ళు బానిసలుగా జీవించారు. అప్పుడు వాళ్ళు ఆ బాధను భరించలేక దేవునికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మొరను ఆలకించి ఒక వ్యక్తిని పంపించి వారిని విడిపించడానికి సహాయం చేసేవారు. ఈ విధంగా చాలా సార్లు ఈ న్యాయాధిపతుల కాలంలో జరిగిందన్నమాట. And mix about with them and sin against the true and living God. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచారాలతో కలిసిపోయి వాళ్ళు కూడా అన్యుల వలె జీవిస్తూ దేవునికి విరోధంగా పాపం చేసేవారు. They used to disobey God's laws. They used to rebel against him. So God used to hand them over to the enemy. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను మీరేవారు, దేవునికి అవిధేయత చూపించేవారు. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించారు. సో అగైన్ వి ఫైండ్ ఇన్ చాప్టర్ 4 దట్ దిస్ టైమ్ గాడ్ హడ్ హ్యాండెడ్ హిమ్ ఓవర్ టు జబిన్ కింగ్ ఆఫ్ కేనాన్ హూ ఆపరేట్ ఫర్ 20 లాంగ్ ఇయర్స్. కాబట్టి 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఇశ్రాయేలీలను దేవుడు కనాను రాజైన యాబీన్ చేతి క్రింద 20 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి అప్పగించారు.
And it was during this time when the children cried unto the Lord for mercy, when they cried for relief from oppression and redemption from oppression, that God had mercy upon them and raised up Deborah as a deliverer and as a judge for them. కాబట్టి ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారు. వారు పడుతున్నటువంటి బాధలని తట్టుకోలేక వారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, వారి దేవునికి దేవుని దగ్గర విలపించినప్పుడు దేవుడు మొరన ఆలకించి దెబోరా లాంటి ప్రవక్తని లేపుకున్నారు దేవుడు. Shall we read the portion from Judges 4 verses 1 to 16? న్యాయాధిపతులు 4వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు నేను తెలుగులో చదువుతాను, మీరు మీ బైబిల్స్లో మీరు చూసుకోండి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీ లింకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుపై కూర్చుండుట కద్దు. తీర్పు తీర్చుటకై ఇస్రాయేలీలు ఆమె యుద్ధకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అభినోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీల్లోను జెబులూనీల్లోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ మీదకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇస్రాయేలీలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళాను. బారాకు జెబులూనీయుల నఫ్తాలీయులను కెదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతకులోగా కయూనీయుడైన హెబెరు, మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయూనీయుల నుండి వేరుపడి కదేషునొద్దనున్న జయననీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అభినోయం కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయానని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుపరథములను అన్యుల హరోషేతులో నుండి కిషోను వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చి బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథం దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుముగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తి వాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, Almighty and Gracious Lord, we do thank and praise you for this time once again into your presence to look into your word, into the life of Deborah, the fourth judge of Israel. Thank you, loving Father, Lord, that thou art a God who hears our cry when we call unto you. You heard the cry of the Israelites when they were oppressed by Pharaoh in Egypt, loving Father, Lord, and you redeemed them by the hand of Moses, Father, and you brought them into the land of Canaan, Lord, and Father, led by Joshua. Lord, but they were rebellious, they were idolatrous, Lord, looking into the life and of the nations around them and practicing what they saw around them. Lord, we pray, we know that thou hast, Lord, a God of mercy and pity. When they cry unto you,
Lord, in their oppression, when they repent of their sins, Lord, you have sent them judges, Father, to redeem them. Lord, we thank you, Loving Father. Lord, we were also once upon a time sinners like them. Lord, in bondage of sin under Satan. Lord, when we realized our sins, when we looked unto thee, when we cried unto thee, when we called unto thee, thou hast redeemed us. Thou hast sent the only begotten Son, our Lord Jesus Christ, Lord, who gave his life for us on the cross of Calvary, who redeemed us with his precious blood, forgave us our sins, and took us unto himself. Lord, we thank you for this great redemption that you have given us, the great salvation you have given us. Lord, now even as we look into this passage, we pray that your hand of blessing will be upon us. Help us, Lord, as sisters to understand how Deborah was used of thee and for thy glory, for thy name among the people of Israel, O gracious Lord. So, Father, help us, Lord, help us. Hide me behind the cross, that what I speak may not be from me, but from thee alone, for thy name and thy glory. We pray for Karuna, even as she is translating. Lord, grant her the words, the utterance, Lord, that it may be edifying to the saints. Giving you all praise and glory, Father, we ask this prayer with thanksgiving in Jesus Christ's precious name. Amen. Amen. So we have seen here about Deborah, we read. Now let's see the character of Deborah through this passage. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దెబోరా గురించి చూస్తున్నాము. దెబోరా యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని మంచి సుగుణాలను మనం చూస్తున్నాం. We see many of her characteristics from this verse 4 and 5. ఈ 4 5 వచనాలలో మనం అనేకమైనటువంటి సుగుణాలను మనం చూసుకోవచ్చు. First we find that she was a prophetess. మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె యొక్క ప్రవక్త్రి. Now who is a prophetess? ప్రవక్త్రి అనగా ఏంటి అర్థము? A prophetess or a prophet is one who hears God's word, receives God's word, believes in God's word and shares it to the others and also teaches them his word. ప్రవక్త్రి అనగా దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని పొందుకునేటువంటి వ్యక్తి, ఆ వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని ఇతరులకు పంచుకునేటువంటి వ్యక్తిని ప్రవక్త కానీ ప్రవక్త్రి గాని అంటారు. సో సచ్ వాస్ దెబోరా. హి వుడ్ హియర్ గాడ్స్ వర్డ్ అండ్ షీ వుడ్ రిసీవ్ ఇట్, షీ వుడ్ బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్ అండ్ గివ్ ఇట్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి దెబోరా అటువంటి స్త్రీ అన్నమాట. ఆమె దేవుని దగ్గర నుంచి పొందినటువంటి వాక్యాన్ని తను విధేయత చూపించి అదే వాక్యాన్ని ప్రజలతో పంచుకునేది. But to be a prophetess or to be a prophet, we need some of the basic qualities which God expects of us. కాబట్టి ఒక ప్రవక్త గాని ప్రవక్త్రిగా గాని ఉండాలంటే దేవుడు మన నుంచి కొన్ని కోరదగినటువంటి విషయాలు మన జీవితంలో ఉండాలి. సో వాట్ ఇస్ ది నెసెసరీ క్వాలిటీస్? ది ఫస్ట్ వన్ ఇస్ టు హావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో కోరేది దేవుని వాక్యం గురించినటువంటి మంచి అవగాహన మనకు ఉండాలి. బై గాడ్స్ గ్రేస్ గాడ్ హస్ గివెన్ us ది బైబిల్ విత్ ద 66 బుక్స్ అండ్ వి హావ్ ద ఫుల్ బైబిల్ విత్ us సో దట్ వి ఆర్ బ్లెస్డ్ టు హావ్ ద ఫుల్ నాలెడ్జ్ అండ్ రివలేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ వాట్ హస్ హి హస్ డన్ ఫర్ us ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి మన దగ్గర దేవుని గ్రంథం మన దగ్గర ఉంది బైబిల్. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకి దేవుని గురించినటువంటి అవగాహన, వాక్యం గురించినటువంటి అవగాహన మనకు కలుగుతుంది. బట్ వాట్ డి డెబోరా హావ్? షీ హాడ్ ఓన్లీ ది తోరా ఆర్ ద 5 బుక్స్ ఆఫ్ మోసెస్ విచ్ హి హాడ్ రిటెన్. కానీ ఆ కాలంలో దెబోరా దగ్గర ఏముంది మనం ఆలోచిస్తే ఆమె దగ్గర ఆ మొదటి 5 పుస్తకాలే ఉన్నాయి. ఆదికాండము, నిర్గమకాండం నుంచి 5 పుస్తకాలు, మోషే రాసిన పుస్తకాలు మాత్రమే తోరా అంటారు. అది మాత్రమే దెబోరా దగ్గర ఉంది. సో ఫ్రమ్ దాట్ షుడ్ హావ్ థాట్ ద law of God to the people, should have thought about the great promise that God had made to Abraham, should have thought about the fathers Abraham, Isaac and Jacob and many other things should have thought the Israelites. కాబట్టి ఆ యొక్క 5 పుస్తకాల్లో నుంచి ఆ తోరాలో నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ప్రజలకు బోధించేది, తర్వాత అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారికి గుర్తు చేసింది,
తర్వాత ఇతరులను గురించి వారికి బోధించింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరి గురించి చెప్తూ వచ్చింది. హౌ డు వి గెట్ దిస్ నాలెడ్జ్? కాబట్టి ఈ యొక్క జ్ఞానం మనకి ఎలా వస్తుంది? వి హావ్ టు సర్చ్ ది స్క్రిప్చర్స్ యాజ్ ది బెరియన్స్ డిడ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 17. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో బెరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా వాక్యాన్ని పరిశోధించారో అట్లానే మనం కూడా లేఖనాలను పరిశోధించినప్పుడే మనకి జ్ఞానం అనేది వస్తుంది. We listen to God's word, but we don't have to just keep it. We have to search the scriptures ourselves to see whether it is true, and we have to, next is we have to study the word of God. Then only we'll be able to get the knowledge of the word of God. సో వాక్యం మనం వింటూ ఉంటాము, వినటంతో సరిపెట్టుకోకుండా మన స్వంతగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలా, అధ్యయనం చేయాలా, దాన్ని పఠించాలా, అప్పుడే మనకి దేవుని గురించినటువంటి ఇన్ 2 Timothy chapter 2 Paul says, tells Timothy, study the word of God so that you will be able to rightly divide the word of God after discernment of the word of God. కాబట్టి 2 Timothy పత్రికలో పౌలు తిమోతికి చెప్తుంటాడు, నీ వాక్యాన్ని సరిగా విభజించు, అప్పుడు నీవు దాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతావు అని చెప్తాడు. In Psalm 1 we know, in Psalm 1:2 that we are told to meditate upon the word of God day and night. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పబడి ఉంది? దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడి. To meditate, we will be able to know the deeper things in the word of God. సో దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే ధర్మశాస్త్రాన్ని మనం దివారాత్రులు ధ్యానించినప్పుడు దేవుని గురించినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. David also says in Psalm 119:11, says, thy word have I hidden in my heart that I may not sin against thee, which means we have to memorize the word of God and keep it in our heart. Then whenever we need the occasion, whenever we get the occasion, we are able to tell the others from the word of God. కీర్తన 119:11లో దావీదు కూడా చెప్తాడు, దేవాని ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో దాచుకున్నాను అంటాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాక్యాన్ని మనము కంఠత చేయాలి, అది మన హృదయంలో దాచుకోవాలి, అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం ఇతరులకు చెప్పాలి. All this will come only when we have the desire for the word of God. As a small baby desires milk, as we all desire food. Similarly, in 1 Peter chapter 2, and verse 2 and 3 he says, desire the sincere milk of the word. అప్పుడే పుట్టిన శిశువుల వలె నిర్మలమైన పాలను అపేక్షించినట్లుగా మనం కూడా దేవుని వాక్యాన్ని అపేక్షించాలి. అపేక్షించినప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది. So I'm sure that Deborah would have done all these things, should have studied and should have searched the scriptures, should have understood, and then should have been able to teach the Israelites. కాబట్టి దెబోరా కూడా ఇవన్నీ చేసి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఆమె కూడా ఈ యొక్క లేఖనాలను పరిశోధించి ఉండవచ్చు, అధ్యయనం చేసి ఉండవచ్చు, స్టడీ చేసి ఉండొచ్చు. ఆ తను నేర్చుకున్నటువంటి విషయాలే ఇతరులకు చెప్పింది అనమాట తన ప్రజలకు. Another important thing is that we have to wait on the Lord to receive his word. రెండో విషయం ఏంటంటే మనం దేవుని పైన ఆధారపడాలి. ఆయన వాక్యాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర మనం వేచి ఉండాలి. We usually just read one chapter, we read it in a hurry just for the sake of reading. No, that will not do. We have to wait, give time patiently. We have to meditate and read the word of God and wait. Only then can the Lord speak to us. కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తాం అంటే ఒక చాప్టర్, ఒక అధ్యాయం చదివేస్తాం, అది కూడా త్వర త్వరగా హడావిడిగా చదివేస్తాము, వెళ్ళిపోతాం. కానీ అది సరిపోదు. వాక్యాన్ని ధ్యానించాలా, ఓపికగా ఆయన సన్నిధిలో గడపాలా, అప్పుడే దేవుడు మనకు తన తన యొక్క సందేశాన్ని మనకిస్తాడు. సో వి నీడ్ టు గివ్ గాడ్ ఆ టైం సో దట్ హీ కెన్ స్పీక్ టు అస్. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఆయనకి సమయాన్ని ఇవ్వాలి. Receiving God's word, believing God's word is not just enough, but we need to obey. God expects us to obey his word implicitly. కాబట్టి జస్ట్ వాక్యాన్ని పొందుకోవటము, దాన్ని నమ్మటం మాత్రమే కాకుండా దేవుడు ఆశించేది ఏంటంటే ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. James 1:22 it says, be ye doers of the word, not hearers only. యాకోబు 1:22లో ఏముంది? మీరు వినువారు మాత్రమే ఉండక వినిన వాక్య ప్రకారంగా చేయువారై ఉండాలను. సో గాడ్ ఇస్ వెరీ పర్టిక్యులర్ దట్ వి ఒబే హిస్ వర్డ్. He says obedience is better than sacrifice.
Samuel tells Saul that obedience is better than sacrifice. So we know that God expects us to obey his word. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో కూడా సమూయేలు సౌలుతో ఏం చెప్తాడంటే బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సో దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఆయన మాట వినాలి, మనం ఆయన చెప్తున్నది మనం విధేయత చూడాలి. And he wants us not to obey, but to wait and do receive his will, and we have to carry out his will in our lives. కాబట్టి దేవుడు ఏమే ఎక్స్పెక్ట్ చేస్తాడంటే మన దగ్గర నుంచి దేబోరా లాగా తను కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని వాక్యాన్ని పొందుకుంది. అంత మాత్రమే కాకుండా దేవుని చిత్తాన్ని జరిగించింది. దేవుడు మన దగ్గర నుంచి కూడా అదే కోరుతున్నాడు. ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం చెయ్యాలి, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. In Mark 3:35, we find Lord Jesus Christ telling the disciples, who is my mother, who is my brother, who is my sister? The one who does the will of God. So Mark 3:35 lo devu yesu prabhu tana shishyulato em cheptaru, na talli na sahodarulu evaru ante devuni chitta prakaram chese vaalle na talliyu na sahodarudu ani chepparu. We find Jesus himself submitting to the will of God in the garden of Gethsemane. When he was in agony, praying, he says, Lord, Father, take this cup away from me. Nevertheless, your will, but not mine. కాబట్టి గెత్సెమన వనంలో కూడా యేసు సిలువ మీదకు వెళ్ళక ముందు ఎంతో బాధతో తను దేవుని చిత్తానికి తాను ఒప్పుకున్నాడు, దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. What would have happened if God would have allowed Lord Jesus Christ to have his own way, his own will? We would not have been. Lord Jesus Christ would not have gone to the cross. What a great damage it would have been for us. So kabatti oka vela yesu prabhu gaani tana chitta prakaram devun chitta prakaram kaakunda tana chitta prakarame chesi oka vela siluva maranam pondakunda undunte enta pedda nashtam jarigedi maniki rakshana anedi dorikede kaadu. And I'm sure that Deborah would have done God's will, because when she went to the battle along with Barak, it was according to the will of God. సో దెబోరా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగానే ఆ యొక్క యుద్ధ భూమిలోకి వెళ్ళింది. అది ఆమె అలా వెళ్ళటం అనేది దేవుని చిత్తం. సో వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ రివీల్స్ హిస్ విల్ టు us, అండ్ వి ఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ హిస్ విల్ ఇన్ అవర్ లైఫ్స్. సో మనం వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు, ఆ చిత్తాన్ని మన జీవితంలో జరిగించే వారిగా ఉండాలి. దెబోరా వుడ్ హావ్ వాక్డ్ వెరీ క్లోజ్ టు గాడ్, హెన్స్ హి వుడ్ హావ్ బీన్ ఏబుల్ టు రివీల్ his will, his plans, and also his word to her. దెబోరా తన దేవునితో ఎంతో సన్నిహితంగా నడిచినటువంటి వ్యక్తి కాబట్టి తన యొక్క సంకల్పాలను తన యొక్క మార్గాలను దెబోరాకు తెలియజేయగలిగారు. Enoch walked with God. Noah walked with God. And so, God revealed great plans to them. కాబట్టి ఇంకా వేరే ఉదాహరణలు చూస్తే హానోకు దేవునితో నడిచాడు, అట్లాగే నోవహు దేవునితో నడిచిన వ్యక్తి కాబట్టి వారు వారికి గొప్ప గొప్ప కార్యాలను దేవుడు వారికి ప్రత్యక్షపరిచాడు. నోవా వాస్ రివీల్డ్ అబౌట్ ద ఫ్లడ్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ అట్ దట్ టైం. కాబట్టి నోవాకి దేవుడు ఏం బయలుపరిచాడు, అప్పుడు ఒక జలప్రళయం రాబోతుంది, అంత నాశనం అయిపోతుంది లోకము అనే విషయాన్ని దేవుడు నోవాకు బయలుపరిచాడు. అబ్రహాం వాక్డ్ విత్ గాడ్, God revealed about the destruction of Sodom and Gomorrah. Abraham devunto nadichadu kabatti Sodoma Gomorrah yokka nashanaanni devudu Abraham ki bayil pachadu. So we will be able to get the or to know the mind of God. God will reveal so many things to us when we walk close to God. Kabatti manam kuda devunto sannihitanga devunto paatu manam nadistu ayinto sannihita sambandhamlo unnappudu ayina vakyam chadutunnappudu anekamaina vishayalu devudu manaku kuda bayil parustadu. Next we find that Deborah was a leader, she was a judge. Deborah oka nayakuralu, ame oka nyayadhipatini. She ruled the people of Israel for 40 years. We find that in chapter 5 and verse 31 that she ruled the people for 40 years. Aidava adhyayamu
31వ వచనంలో మనం చూస్తే ఆమె 40 సంవత్సరాలు వారిని న్యాయాధిపతినిగా ఏలింది అని ఉంది అక్కడ. సో వాట్ ఎ గ్రేట్ జడ్జ్ షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, అవైలబుల్ ఫర్ గాడ్ అండ్ ఫర్ ద పీపుల్ టు గివ్ 40 ఇయర్స్ ఆఫ్ రూల్. దేవుని చేతిలో ఎంతో ఎంతో చక్కగా ఆమె ఉపయోగించబడినటువంటి పాత్రగా 40 సంవత్సరాలు న్యాయాధిపతినిగా ఎంత చక్కగా పాలించిందో వారిని. The same chapter 5 verse 7, she calls herself that she was raised as a mother of Israel. So we find the qualities of a mother, motherhood in Deborah. కాబట్టి 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుందంటే ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు అంటే ఆమెను ఒక తల్లిగా పరిగణిస్తున్నారు. తల్లి లాంటి లక్షణాలు దేబోరాలో మనకు కనపడుతున్నాయి. ఇఫ్ యు టు ఎక్స్క్యూజ్ అ జడ్జ్మెంట్ టు పీపుల్ వి నీడ్ ద హెవెన్లీ విజ్డమ్. వి డోంట్ హావ్ టు కాంట్ డు ఇట్ విత్ ద ఎర్త్లీ ఆర్ ఫ్లెష్లీ విజ్డమ్ ఆర్ కార్నల్ మైండ్. మనం ఒకరికి న్యాయం చెప్పాలి అంటే ఆ న్యాయం చెప్పడానికి ఈ పరలోకపు జ్ఞానం అవసరమైనది. మన సొంత జ్ఞానంతో ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనం న్యాయం చేయలేము. యాకోబు పత్రిక 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. Yes, so we have to be, we have the heavenly wisdom if you have to judge. And there should be no partiality when judging between two people. That's a very important quality of a judge. కాబట్టి ఒక వ్యక్తి న్యాయం చెప్పాలి అంటే ఎవరికి పక్షపాతం చూపించకుండా చెప్పటమే గొప్ప సంగతి. సో అటువంటి జ్ఞానము మనకు దేవుని దగ్గర నుంచే కావాలి. James 2:9, James says if you have respect for persons or if you have partiality, it is a sin against God. కాబట్టి యాకోబు పత్రిక 2:9లో ఏం చెప్తుందంటే పక్షపాతం చూపించటము దేవునికి విరోధంగా చేసేటువంటి పాపము అని చెప్తున్నాడు. Many times we see this in the house itself. We children feel that mother is partial to one and father is partial to the other. But such, and it happens sometimes, it does in reality also. But that should not be, especially among us believers, no partiality because it's a sin against God. కాబట్టి పక్షపాతం చూపించడం అనేది దేవునికి విరోధమైన పాపం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కూడా అట్లాంటి పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంది. మన ఇంట్లో పిల్లల్లో కొంతమందిని సెపరేట్ గా చూస్తాము, కొంతమందిని నిర్లక్ష్యంగా చూసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా జీవించాలి. దేబోరా వాస్ సిట్టింగ్ అండర్ ద పామ్ ట్రీ, విచ్ మీన్స్ షీ వాస్ అవైలబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ and approachable to the people of Israel, and she welcomed the people of Israel. That's why we find in that verse that all people came to her for judgment. కాబట్టి దేబోరా విషయం, దేబోరాలో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 5వ వచనంలో ఏముందంటే బేతేలునకు మధ్యనున్న దేబోరా సరళ వృక్షము అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని ఉంది. అంటే ఆమె ఖర్జూరపు చెట్టు క్రింద కూర్చుండి ఉంది అని అందరికి అందుబాటులో ఉందన్నమాట. ఎవరైనా ఆమె దగ్గరికి ఎప్పుడైనా రాగలిగేటువంటి ఆ యొక్క అవకాశం ఆమె ఇచ్చింది. కాబట్టి అందరూ ఆమె దగ్గరకు వచ్చి చుండరి అని 5వ వచనంలో చూస్తుంది. కాబట్టి మన జీవితాలు పరీక్షించుకుంటే ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మనము ఇతరులకు అందుబాటులో ఉన్నామా? ఇతరులకంటే మన సొంత ఇంటి వారికే మనం అందుబాటులో ఉన్నామా? వారికి సమయాన్ని ఇస్తున్నామా? వారు మన దగ్గరికి రావడానికి మనకు వారు ఫ్రీగా ఫీల్ అవుతున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. బట్ దిస్ క్వాలిటీ ఆల్సో సాతన్ హస్ నైస్లీ డిస్ట్రాయిడ్ ఫర్ us now with this COVID. We are told to keep safe distance. We are told not to come together. We are told not to come to one another's house. So each of us stay home, stay safe. It's a good thing from the evil one to keep us all away from one another. సో ఈ కాలంలో, ఈ సమయంలో మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఈ కోవిడ్ సమయంలో కూడా సైతానుడు ఎంతో తెలివిగా ఏం చేస్తున్నాడంటే మనల్ని ఒకరినొకరం కలుసుకోకుండా చేస్తున్నాడు అనమాట. ఇంట్లోనే ఉండండి, సేఫ్ గా ఉండండి అనే చెప్తున్నారు, కానీ కలుసుకోకూడదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. దేబోరా వుడ్ హావ్ బీన్ ఎ వెరీ పేషెంట్ లిసనర్. అన్లెస్ షీ లిసన్స్ టు బోత్ ద సైడ్స్ ప్రాపర్లీ, షీ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ హర్ జడ్జ్మెంట్ కరెక్ట్లీ.
ఇంకొక లక్షణం దెబోరాలో మనం చూసేది ఏంటంటే ఆమె ఎంతో ఓపికగా వింటదన్నమాట. ఎవరైనా తన దగ్గరికి తీర్పుకి వస్తే రెండు పక్షములలో ఉన్న వారిని కూడా ఎంతో ఓపికగా వినేటువంటి స్వభావం ఉంది. అందుకని అందరూ ఆమె దగ్గరికి రావడానికి ఇష్టం. ఓన్లీ వెన్ షీ లిసన్స్ ప్రాపర్లీ విల్ షీ బి ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ వాయిస్ అండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ గివ్ ది జడ్జ్మెంట్. సో ఎప్పుడైతే ఆమె అంత ఓపికగా వారి విషయాలన్నీ వింటుందో అప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుంచి తను ఎలా తీర్పు తీర్చాలి అనేటువంటి జ్ఞానాన్ని పొందుకోగలుగుతుంది. Do we give time to listen to God's voice? There are so many things, hindrances for us in our lives to prevent us from hearing God's voice. మనం కూడా మన జీవితాల్లో దేవుని స్వరాన్ని వినకుండా మనకు ఎన్నో అడ్డులు ఆటంకాలు ఉంటాయి. కాబట్టి మనము పరీక్షించుకుందాం, మనం మన జీవితాల్లో దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మన యొక్క సమయాన్ని ఇస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. The voice of God is what we should listen to. The sounds and noises are from Satan. కాబట్టి మనం వినాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వరమే మనం వినాలి. సైతాను తీసుకొచ్చేటువంటి శబ్దాలు గాని ఇంకా ఇతర విషయాలు గాని మనం వినకూడదు. We know very well that when you are sitting to read the Bible or to pray, to meditate, there's a time when the phone will ring, the children will come or some fight will happen. So there's lots of disturbances. That is all from Satan, the sounds and noises. సో మనం ఎప్పుడైనా వాక్యాన్ని చదువుకుందామని మనం కూర్చున్నప్పుడు అదే సమయంలో పిల్లలు కొట్లాడుకోవటం కానీ ఫోన్ మోగడం కానీ ఇంకెవరన్నా ఇంటికి రావటం కానీ జరుగుతుంది అన్నమాట. ఆ రీతిగా సాతాను మనల్ని తప్పకుండా పట్టిస్తుంది. సో వి ఫైండ్ దట్ దిస్ సౌండ్స్ అండ్ నాయిసెస్ డిస్ట్రాక్ట్ us అండ్ కీప్ us అవే ఫ్రమ్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. కాబట్టి శబ్దాలు తర్వాత ఈ యొక్క పెద్ద పెద్ద సౌండ్స్ ఏం చేస్తాయంటే దేవుని యొక్క స్వరాన్ని వినకుండా మనల్ని అడ్డుకుంటాయి. సమ్ టైమ్స్ వి థింక్ దట్ ఇన్ ద లౌడ్ సౌండ్స్ ఇన్ ద లౌడ్ మ్యూజిక్ ఇన్ ద లౌడ్ ప్రీచింగ్ వి విల్ బి ఏబుల్ టు హియర్ గాడ్స్ వాయిస్. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము పెద్ద పెద్దగా అరిచి బోధిస్తే లేకపోతే పెద్ద పెద్దగా సౌండ్ పెట్టుకొని పాటలు వింటే వాటిల్లో మనకి దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతామని మనం అనుకుంటాం. Elijah, in 1 Kings chapter 19, we find that when he was in a cave, God was calling him and saying, what are you doing here, Elijah? And God brought a wind and fire and an earthquake. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా గురించి మనం చూస్తాం. అక్కడ ఏలియా ఒక గుహలో దాక్కున్నప్పుడు దేవుడు ఒక పెద్ద తుఫాను లాంటి గాలిని తీసుకొస్తాడు, దాని తర్వాత అగ్నిని తీసుకొస్తాడు, దాని తర్వాత భూకంపాన్ని తీసుకొస్తాడు. Elijah wanted to hear God's voice in these sounds and in these noises. ఈ యొక్క శబ్దాలలో ఏలియా దేవుని యొక్క స్వరాన్ని వినాలని కోరాడు. But he could not hear them. కానీ వినలేకపోయాడు. What does the wind depict in our life? మన జీవితాల్లో ఈ తుఫానులు అంటే ఏంటి? There will be a lot of problems in our life, a lot of doubts, a lot of fears which can bring about the storms in our lives, in our heart. కాబట్టి ఈ యొక్క తుఫానులు అంటే ఏంటంటే మన జీవితంలో వచ్చేటువంటి అనేకమైన సమస్యలు, అనేకమైన భయాలు, అనేకమైనటువంటి చింతలు, ఇవే మన జీవితంలో తుఫానులు తీసుకొస్తుంది. The disciples, when they were in the boat, the storm came, they were so frightened, but the Lord Jesus Christ said, peace be still. కాబట్టి శిష్యులు కూడా ఆ యొక్క ధోనిలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు, నిమ్మళముగా ఉండుము అని ఆజ్ఞాపించారు. సో దీస్ థింగ్స్ కెన్ బ్లాక్ గాడ్స్ వాయిస్ కమింగ్ టు us. కాబట్టి ఇట్లాంటి విషయాలు దేవుని స్వరాన్ని మన వరకు రాకుండా ఆపుతూ ఉంటాయి. దెన్ దేర్ వాస్ ఎన్ ఎర్త్క్వేక్ విచ్ షాటర్డ్ ద వెరీ మౌంటైన్స్ దట్ ఎలైజా వాస్ స్టాండింగ్ ఆన్. కాబట్టి ఎక్కడైతే ఏలియా నిలబడ్డాడో ఆ పర్వతాన్నే విరగ్గొట్టినటువంటి భూకంపం వచ్చింది. Earthquakes will come with a big loud noise. చాలా పెద్ద happens when our lives also are shattered. As the earthquake shattered the mountain, our life will also be shattered with loss of financial loss or loss of any loved ones or broken homes, divorces. All these things are like earthquakes in our lives. కాబట్టి దీని ఈ యొక్క భూకంపం
ఏంటి సూచిస్తుందంటే మన జీవితంలో మన జీవితం కూడా చిన్న భిన్నం అయిపోయినప్పుడు మన యొక్క పరిస్థితుల వల్ల అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, తరుపత విరిగిపోయిన కుటుంబాలు కావచ్చు, విడాకులు కావచ్చు, ఇట్లాంటి భూకంపం లాంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం దేవుని స్వరాన్ని వినలేము. నెక్స్ట్ దేర్ వాస్ అ ఫైర్, తర్వాత అగ్ని వచ్చింది. Now Elijah was searching for God's voice, whether he will talk to him in through the fire. కాబట్టి ఒక అగ్ని ద్వారా దేవుడు మాట్లాడతాడేమో అని ఏలియా ఆశపడ్డాడు. God spoke to Moses through the burning bush, so Elijah would have expected the same thing. ఆ మోషేతో దేవుడు మండుచున్నటువంటి ఆ యొక్క పొదలో మాట్లాడాడు కదా అని ఏలియా కూడా ఆ రీతిగానే అనుకున్నాడు. Similarly, when we have fire in our hearts, God's voice cannot be heard. అట్లాగే ఈ అగ్ని లాంటి విషయాలు మన జీవితంలో మన యొక్క హృదయంలో మనం ఉంచుకోవాలి. దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము. ఆ మండుచున్నటువంటి అగ్ని ఏంటి? ద ఫైర్ ఆఫ్ యాంగర్ అండ్ రాక్. కాబట్టి ఆ అగ్ని ఏంటంటే కోపము, ఉద్రేకంతో కూడినటువంటి కోపము. ది ఫైర్ ఆఫ్ బిట్టర్నెస్, చాలా విరోధ భావము. ద ఫైర్ ఆఫ్ జెలసీ, ఎన్వి, అసూయ. సో సచ్ థింగ్స్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్, ఇఫ్ దట్ ఫైర్ ఇస్ బర్నింగ్, వి కెనాట్ హియర్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్. సో ఇట్లాంటి విషయాలన్నీ మన యొక్క హృదయంలో మండుతూ అగ్నిలాగా మండుతూ ఉన్నప్పుడు మన దేవుని స్వరాన్ని మనం వినలేము. సో ఇఫ్ యు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ లైక్ డెబోరా, వి షుడ్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్స్, అవే ఫ్రమ్ అవర్ హార్ట్. కాబట్టి దేవోరా లాగా దేవుని స్వరాన్ని మనం వినాలి అంటే ఈ విషయాలన్నీ మన హృదయంలో నుంచి తీసేసుకోవాలి. నెక్స్ట్ వి ఫైండ్ దట్ దేబోరా వాస్ అ వారియర్, షీ వాస్ రెడీ టు గో అండ్ ఫైట్ ద బ్యాటిల్ ఫర్ హర్ పీపుల్. తర్వాత దేబోరా ఎలాంటి వ్యక్తి అని మనం చూస్తుంటే ఆమె యొక్క యోధురాలు. బరాక్ హడ్ టు గో, షీ టోల్డ్ బరాక్ దట్ గాడ్ హస్ కమాండెడ్ యూ టు టేక్ పీపుల్ ఫ్రమ్ 10,000 పీపుల్ ఫ్రమ్ ద ట్రైబ్స్ of Naphtali and Zebulun and to go and fight the Canaanites. But he said, no, I am not going without you. I need you to come along with me. Naphtali lo nunchi Zebulun lo nunchi 10,000 mandini teesukoni nevu ba nevu yuddhaniki vellali ani Barak tho cheppinappudu Barak em antadu amito nuvu na tho paatu vaste tappa nenu vellaleno ani cheptadu. So Barak, here we find that he has some fear or he doesn't have the courage to go and face the army of Sisera because they had 900 iron chariots. కాబట్టి సిసెరాకు 900 ఇనుప రథాలు ఉన్నాయి. కాబట్టి అతన్ని ఎదుర్కోవడానికి కావాల్సినంత బారాక్కి లేదు. Oh, he must have felt that taking Deborah with him, he would be safe, he would be having the moral and spiritual support, and also the presence of God will be with him if he comes along. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే దెబోరా నమ్మతో పాటు వస్తే మాకు ఆత్మీయమైనటువంటి ధైర్యము, తర్వాత మానసికమైనటువంటి ధైర్యము మాకు ఉంటుందని అనుకున్నాడు బారా. He should have looked unto God and gone forward for the war, but he looked unto a woman, nevertheless a righteous woman, to help him out in this war. అతను తను వ్యక్తిగతంగా దేవుని వైపు చూడవలసింది, కానీ అతను ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వైపు చూశాడు. ఆమె ద్వారా దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇస్తాడని తను కోరాడు. That's why Deborah says that you will not have the reward, that a female will have the chance to kill Sisera. కాబట్టి అందుకే దెబోరా అనింది, నీ చేతికి దేవుడు అప్పగించడు కానీ సిసేరాని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు. So we find that Deborah goes along with Barak to the battlefield and she needs a lot of courage to go along with Barak. Deborah velladaniki ame ento dhairyam avasaramayindi. We need the courage to face the enemy. So ayoka shatruvuni manam edirinchalante manaki chaala dhairyam kavali. The moment we fear, we lose the battle. Manam eppudaithe bayapadtamo yuddhamlo opotam. That's how Satan works in our lives. He brings fear into our lives and so we lose the courage and we lose our
battle. We fall into sin and temptations. కాబట్టి సైతాను ఆ విధంగానే మన జీవితాల్లో భయాన్ని తీసుకొచ్చి మన యొక్క ధైర్యాన్ని మన యొక్క మనస్థైర్యాన్ని కోల్పోవడానికి అతడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. తద్వారా మనం కూడా నిరుత్సాహపడిపోతాం. We go to a battle, when we face the battle of life, we should go like David, in the name of the Lord, I am coming in the name of the Lord. And he said, and he faced Goliath. కాబట్టి మనం ఎప్పుడైనా యుద్ధం లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు యెహోవా నామంలో నేను వస్తున్నాను అన్నట్టు దావీదు వెళ్ళినట్టుగా మనం కూడా యెహోవా నామంలో యుద్ధం చేయాలి. 1 Peter 5:8-9 we see the Peter telegraphs that Satan like a roaring lion comes to attack us, but he says be ye steadfast. కాబట్టి మొదటి పేతురు 5:8-9 పేతురు ఏం చెప్తాడంటే గర్జించు సింహం వలె సైతాన్ వచ్చినప్పుడు మీరు మన నిబ్బరమైన మనస్సు గలవారై ఉండండి. Then the next quality that we see in her is that she would have fought for the protection and the deliverance of her people. She wanted her people to be delivered from the hands of Jabin. కాబట్టి యాబీను రాజు చేతిలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు రక్షింపబడాలి, విడిపింపబడాలని ఆమె ఆశపడింది. కాబట్టి వారి కొరకు ఆమె పోరాడింది. She was a woman who took great risks of death to herself, but she went ahead to fight for her people. కాబట్టి ఆమె ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పటికీ తన ప్రజల కోసం తను రిస్క్ తీసుకొని వెళ్ళింది అన్నమాట. దానికి find two women who has taken risks like that. We find Aquila and Priscilla. Priscilla who took risk to save Paul's life. కాబట్టి అట్లా రిస్క్ తీసుకున్నటువంటి స్త్రీలు ఇద్దరిని మనం వాక్యం చూడొచ్చు. ఒకరు ప్రిస్కిల్లా పౌల్ యొక్క జీవితాన్ని కాపాడడానికి ఆమె రిస్క్ తీసుకుంది. Another one was Esther, who took a great risk to enter into the chamber of King Ahasuerus and plead for the life of her people, the Jews. రెండో వ్యక్తి ఎస్తేరు, ప్రజలు విడిపింపబడాలి అనే ఉద్దేశంతో తన జీవితాన్ని రిస్క్ లో పెట్టుకొని ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది. సో ఐఎమ్ షూర్ దట్ షీ వుడ్ నాట్ థాట్ ఆఫ్ హర్ లైఫ్, బట్ షీ వెంట్ సో దట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి లిఫ్టెడ్ అప్ అండ్ గ్లోరీ విల్ బి గివెన్ టు ద లార్డ్ బికాజ్ షీ నోస్ దట్ ఇట్ ఈస్ ద లార్డ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ద లార్డ్స్ విక్టరీ దట్ దే హావ్ టు రిసీవ్. కాబట్టి దెబోరా కూడా తన యొక్క ప్రజల యొక్క విడుదల కోసము దేవుని నామం మహిమపరచబడటానికి వెళ్ళింది. ఎందుకంటే తనకు తెలుసు తనకు విజయం వచ్చింది అంటే దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసి విజయం అనుగ్రహిస్తాడని ఆమెకు తెలుసు. కాబట్టి వెళ్ళింది. He knows that they are no match for the army of Sisera. Only God can intervene and God has to do. But they had to obey God's command and go to that particular place and God did the rest. కాబట్టి సిసేరా దగ్గర ఉన్నటువంటి సైన్యంతో పోలిస్తే వీళ్ళు దేనికి కూడా పనికిరారన్నమాట. అంత అల్పమైనటువంటి వారు అయినప్పటికీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వీరు వెళ్తున్నారు. కాబట్టి దేవుడు తప్పకుండా వారి పక్షాన యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇస్తాడని నమ్మి. సో దేర్ వాస్ ఒబీడియన్స్ ఆన్ హర్ పార్ట్ అండ్ దేర్ వాస్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆన్ హర్ పార్ట్. కాబట్టి దెబోరా యొక్క జీవితంలో దేవుని వాక్కుకు విధేయత చూపించింది. అదే రీతిగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్కుని నమ్మింది అన్నమాట. So when we also fight or face Satan and the wiles of Satan, we need to have great faith in God and we need to be in obedience to God. కాబట్టి మనం కూడా శత్రు యొక్క కుతంత్రాలను ఎదుర్కొనేటప్పుడు మనకు కూడా గొప్ప విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనకు ముందుకెళ్ళాలి. We need to trust and go to God first rather than seek man. మనుషుల యొక్క సహాయాన్ని ఆర్జించడానికంటే ముందు దేవుని యొక్క సహాయాన్ని మనం ఆర్జించే వారిగా ఉండాలి. We find in 2 Chronicles 20, Jehoshaphat, when he was faced by the Ammonites, what did he do? He went to the Lord and he pleaded and God gave the word that battle is not yours but battle is mine and I will give the victory. కాబట్టి యెహోషాపాత్ కూడా మొదటి దినవృత్తాంతాలు 20 చూసినప్పుడు తన మీదకి సైన్యం వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా వాక్కును పంపించాడు, యుద్ధం యెహోవాదే నీది కాదు. ఫైనలీ వి ఫైండ్ అనదర్ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ దెబోరా
is that she was a woman of simplicity and a woman of gratitude and praise. చివరి లక్షణంగా మనం దెబోరాలో చూడగలిగింది ఏంటంటే ఆమె ఎంతో సామాన్యమైనటువంటి జీవితం జీవించిన వ్యక్తి. అదే కాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలా తెలుస్తుంది మనకి ఆమె సామాన్యమైన జీవితం జీవించిందని? She was living under the palm tree. A palm tree is nothing but just a few shade, and there would not have been anything else for her comfort in that desert land. ఆ యొక్క అరణ్య ప్రదేశంలో ఒక ఖర్జూర వృక్షం కింద జీవిస్తుందంటే తనకి సుఖంగా ఉండేటువంటి పరిస్థితులు ఏమి లేవు. But the palm tree is the only tree which is growing in the desert. But it is a very sturdy tree, strong tree, because its root goes deep down into the soil to get water. కాబట్టి ఈ ఖర్జూర వృక్షం ఒకటే మనకి ఎడారి ప్రాంతంలో కనపడుతుంది. అక్కడ అది ఎంతో బలంగా ఉంటది, ఎందుకంటే రూట్ దాని యొక్క వేరు చాలా లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఓన్లీ వెన్ ద రూట్స్ గో ద పామ్ ట్రీ వి నో దట్ ఇట్ గివ్స్ స్వీట్ ఫ్రూట్ విచ్ ఇస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సమ్ టైమ్స్ ఫర్ ద డెజర్ట్ ట్రావెలర్స్. కాబట్టి ఈ ఎడారిలో ప్రయాణించే వారికి ఒక్కొక్కసారి ఈ యొక్క ఖర్జూరాలే వారికి ఎంతో బలాన్ని చేకూర్చేవిగా ఉంటాయి. We find in Psalm 92 verses 12, 13 and 14, the Lord wants us to be like the palm tree, strong and growing in him. కాబట్టి 92వ కీర్తన 13 14 వచనాల్లో మనం చూసినట్టు మన ఖర్జూరం వృక్షం వలె మనం మొగ్గు వేయాలని దేవుడు కోరుతున్నాడు. Can you read that verse? కీర్తనలు 92 13 14. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుడు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనం అంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. Yes, so who is going tall and sturdy and strong and flourishing? ఎవరు ఇంత బాగా ఎదుగుతున్నారు, ఎంత బలంగా దృఢంగా ఎవరు ఉండగలుగుతున్నారు? Those who are righteous. ఎవరైతే యథార్థవంతులో? And those who are planted in the house of God. ఎవరైతే దేవుని ఆవరణములో దేవుని మందిరములో నాటబడ్డారో అటువంటి వారే ఆ విధంగా ఉండగలరు. So they will take root deeply in the house of God and find water of the word to nourish them. కాబట్టి వారు ఎంతో దేవుని మందిరములో నాటబడ్డారు అంటే ఎంతో లోతుగా వారి యొక్క వేరు వెళ్తుంది కాబట్టి వాళ్ళు వర్ధిల్లగలుగుతున్నారు. The water of God, the word of God will nourish them and they will flourish and bring forth fruit which is sweet to eat. కాబట్టి దేవుని వాక్యం ద్వారా వాళ్ళు పోషింపబడుతూ ఉంటారు. పోషింపబడినప్పుడు వాళ్ళు ఫలభరితమైన జీవితం జీవిస్తూ ఖర్జూరం వంటి తీయని ఫలాలను వారి ఇతరులకు అందించగలుగుతారు. Verse 14 says they will still bring forth fruit in old age. మనకు 15వ వచనంలో ఉంది, వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుదురు. And they shall be fat and flourishing. సారం కలిగి పచ్చగా నుందురు. So what a great blessing that we learn the palm tree. And this is where Deborah was living in. కాబట్టి ఒక ఖర్జూర వృక్షం యొక్క లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇటువంటి ఖర్జూర వృక్షం కింద దెబోరా జీవిస్తా ఉంది. So that place where she was depicts the house of God, the place where God met her, God's word was given to her, and there she flourished. So idanna manam chuste ela anipistundante aame jeevisthunnatvante aa kharjura vruksham unnatvante aa pranthamo oka devuni mandiram laaga anipistundi. Ade sthalamlo aame devuni telusukundi, ade sthalamlo aame devuni oka vakyanni pondukundi, ade sthalam nunchi itharulaku bodhisthundi. She lived in a open space, and we find that the desert is a very rough place. It will have sandstorm, it will have adverse climate of cold and heat, there will be perils from thieves and animals coming in, and such a place Deborah was living. కాబట్టి దెబోరా ఎక్కడ మన చూస్తే ఎడారిలో ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థలములో జీవిస్తా ఉంది. ఆ ఎడారిలో ఎలా ఉంటుంది, ఇసుక తుఫానులు వస్తూ ఉంటాయి, తర్వాత దొంగల వలన భయం ఉంటుంది,
తర్వాత ఆ విపరీతమైన చలి విపరీతమైన ఎండ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆమె జీవిస్తుంది. బట్ హర్ రిఫ్యూజ్ వుడ్ హావ్ బీన్ గాడ్ ఆల్మైటీ. షీ వుడ్ హావ్ కమిటెడ్ హర్ కేర్ అండ్ కీపింగ్ టు ద లార్డ్. కానీ ఆమె తను తెలుసుకున్న విషయం ఏంటంటే తన యొక్క భద్రత అంతా కూడా దేవుని చేతిలో ఉంది కాబట్టి తన యొక్క భద్రత విషయమైనటువంటి చింతలన్నీ కూడా దేవుని మీద వేసేసింది. Psalm 46:1, it says, God is a refuge and a very present help in the time of our trouble. కాబట్టి కీర్తనలు 46:1 లో ఏముంది, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. Proverbs 18:10, we find that the name of the Lord itself is a great tower and the righteous can run into it and are safe. సామెతలు 18:10 లో ఏముంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పోయి సురక్షితముగా ఉంటాడు. So we have to learn to trust in the Lord for our safety. We have to learn to run to the Lord for our safety. కాబట్టి మనం మన యొక్క భద్రత కోసము మన యొక్క ఆశ్రయం కోసము దేవుని దగ్గరికి పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. That doesn't mean that we have to be careless. We say, oh, coronavirus, nothing will happen to me. I will go in the name of the Lord. No, that is foolishness. కానీ అదే సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉండమని నేను చెప్పట్లేదు. కరోనా వైరస్ దేవుడే నన్ను కాపాడతాడులే అని అజాగ్రత్తగా వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. అది బుద్ధిహీనత. సో వి హావ్ టు హావ్ ది డిసర్న్మెంట్ అండ్ ది రైట్ యాటిట్యూడ్ వెన్ వి డిపెండ్ అపాన్ ది లార్డ్. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు సరైనటువంటి అవగాహన సరైనటువంటి శిక్షణ మనం కలిగి జీవించాలి. We find that the place where she lived was under the heavens. She would have been able to see the stars in the night and it was in the open place that she was living in. So ame oka baita ante aaru baita antam kada atla jeevistha undi paina unna aakashamlo unnatundi nakshatralannitni ame choodagalugutundi. So openness would have shown the openness in her life, the transparent life. People could see how she is living in that place. కాబట్టి అట్లా బయట ఆమె జీవిస్తా ఉంది కాబట్టి అందరూ ఆమె జీవన విధానాన్ని చూడగలిగారు. She had an open life, a transparent life. She had an open heart to receive the people. She had open arms to help the people. ఆమె ఎంతో దాతృత్వం కలిగినటువంటి హృదయం, అందరిని సంతోషంగా యాక్సెప్ట్ చేయగలిగింది, అందరిని చూసుకోగలిగింది, అందరిని ప్రేమించగలిగింది, అటువంటి జీవితాన్ని ఆమె జీవించింది. సో అండ్ షీ వుడ్ హావ్ బీన్ వెరీ ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ విత్ హర్ హస్బెండ్ అండ్ ఆల్సో విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ విత్ గాడ్. దేవునితో, తన భర్తతో, ఇస్రాయెల్ ప్రజలతో ఎంతో పారదర్శకమైనటువంటి జీవితాన్ని అంటే రహస్యాలు లేనటువంటి జీవితాన్ని ఆమె జీవించగలిగింది. గాడ్ ఎక్స్పెక్ట్స్ us to live in good conscience both with God and man. Devunito manushulato nirmalamainatundi manasakshi galigi undalani ippudu mannu korutunnadu. God expects us to walk in the light of God's word, in the light of God he expects us to walk in. So devudu em korutunnadu ante devuni yokka vakyapu velugulo manam nadavali, devuni yokka velugulo manam nadavali. The light of the knowledge of God's glory we find in 2 Corinthians 4:6 లో దేవుని యొక్క జ్ఞానము గురించినటువంటి వెలుగు అక్కడ చూస్తున్నాం. సో ఇఫ్ దేర్ ఇస్ డార్క్నెస్ విచ్ మీన్స్ వి ఆర్ క్లోజ్డ్ డెఫినెట్లీ దేర్ బి డార్క్నెస్ ఇన్ అవర్ హార్ట్ బట్ ఇఫ్ యు ఆర్ ఓపెన్ ద లైట్ ఆఫ్ గాడ్ విల్ ఎంటర్ ఇన్. కాబట్టి మనం చీకట్లో ఉంటే దేవునిగా ఖచ్చితంగా మన హృదయంలో రహస్యాలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే వెలుగులో ఉంటామో దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం పారదర్శకంగా ఉండగలం. దిస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అట్ హోమ్. వి ఆర్ నాట్ ఓపెన్ టు వన్ అనదర్. మెనీ టైమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్ క్లోజ్ టు వన్ అనదర్. దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్. దే డోంట్ టెల్ వన్ అనదర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ యూజువలీ ద బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే ఇస్ ఆర్ మొబైల్స్. వి పుట్ పాస్వర్డ్ ఇన్ ఇట్. In our PCs, we put password. Everywhere we have passwords so that we don't want others to see what is there inside. ee rakamainatundi lakshanam kachithanga mana jeevithallo mana lemane cheppukovali, endukante chaala vishaya chaala
కుటుంబాలలో భార్య భర్తల మధ్యలోనే సరైనటువంటి సంబంధాలు ఉండట్లేదు, వాళ్ళు రహస్యాలు మెయింటైన్ చేస్తున్నారు, మొబైల్స్ లో కూడా వాళ్ళు పాస్వర్డ్స్ పెట్టుకుంటారు, మరి ల్యాప్టాప్లు ఉన్నా కంప్యూటర్లు ఉన్నా పాస్వర్డ్స్ ఉంటాయి. పాస్వర్డ్స్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే మన జీవితాన్ని ఎవరు చూడలేరు. ఇఫ్ యూ డు నాట్ హావ్ సిన్ వి విల్ బి ఓపెన్, ఎనీబడీ కెన్ కమ్ అండ్ సీ వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ అండ్ వి డోంట్ హావ్ టు ఫియర్. వేరే వాళ్ళు చూడకూడని విషయాలు ఉన్నప్పుడే పాస్వర్డ్ పెడతాం. ఒకవేళ మన పాపంలో లేమనుకోండి మనం పాస్వర్డ్ పెట్టం, ఎవరినైనా చూడడానికి అనుమతిస్తాం మనం. Last is, she was a woman of gratitude, woman of praise, and she gave thanks to God. The whole of chapter 5 is a song of victory and a song of thanksgiving to God. Chivariga manam chuste Debora jeevithamlo krutagnata chellinchetvanti aa hrudayam ame kaligi undi devuniki entha krutagnata stutulu chellinchindi. 5th adhyayam mottham chustappudu akkada devudu ichinatvanti vijayanni ame krutagnata geetani rasindi. God expects us to be grateful for what he does for us, for what he gives us. Manaku devudu em aithe isthunado devudu manam patla em aithe chestunado vaati vishayamlo manam ayanaku krutagnata kaligina varanga jeevinchalana devudu manam nunchi korutunnadu. He listens to our prayers, he listens to our cry and gives us whatever we want, but after that we close our doors upon him, we forget him. That is not the right thing to do. ఆయన మనం అడిగింది ఆయన మనకి ఇస్తున్నాడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మనవి ఆలకించి మనకి సహాయం చేస్తున్నాడు. అన్ని పొందుకున్న తర్వాత మనం గమ్మున ఉండిపోతే అది మంచి విషయం. When Jesus Christ was on the earth, he healed 10 lepers. In Luke 17 we see that incident. లూకా 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగుల్ని అదే యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. Of the 10 lepers whom he healed, 9 went away to perform their rites and their duties according to the law to the temple, to show themselves to the temple. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది కూడా వాళ్ళు చేయవలసినటువంటి ఆచారాలు పద్ధతులు ఆ యొక్క యాజకుడికి చూపించుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు మందిరానికి. They had to walk a long distance to go and do this thing. ఇవన్నీ చేయటానికి వాళ్ళు ఎంతో దీర్ఘకాలం ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చింది. దే వర్ ఆల్ జూస్, వాళ్ళందరూ యూదులు. బట్ వన్ మ్యాన్, హి టర్న్డ్ ఎ వెరీ షార్ట్ డిస్టెన్స్ టు జీసస్ అండ్ హి కేమ్ అండ్ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ థాంక్డ్ హిమ్ ఫర్ హీలింగ్ హిమ్. హి వాస్ ఎ సమరియన్. అయితే వాళ్ళలో ఒకడు మాత్రమే సమరయుడు. ఆయన మట్టుకు వెనక్కి తిరిగి కొంచెం దూరమే దేవుని దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రయాణం చేసి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనను ఆరాధించాడు. The nine forgot the healing that the Lord Jesus had given them, the restoration that he gave them for their social life and from their sins. దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను, దేవుడు వారి జీవితాల్లో ఇచ్చిన స్వస్థత కార్యాన్ని 9 మంది కూడా మర్చిపోయారు. But this man came and he expressed his gratitude and Jesus asks him, I healed 10. Where are the other 9? అని ఈ ఒక్క సమరయుడు మాత్రమే వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాడు. యేసు ప్రభు అతన్ని అడుగుతారు ఆ 9 ఎక్కడ అని. సో వి ఫైండ్ దట్ జీసస్ డిడ్ ఎక్స్పెక్ట్ దెం టు కమ్ అండ్ బి థాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ హి హస్ డన్ ఇన్ దేర్ లైఫ్స్. కాబట్టి యేసు ప్రభు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఆయన మన పక్షంగా చేసినటువంటి కార్యాల విషయంలో ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. So through the life of Deborah, we have seen so many qualities which we can easily follow in our life if only we give diligence and if we only are obedient to God's word. Kabatti Deborah yokka jeevithamlo nunchi anekamaina lakshanalu manam chusukunnam. Avanni kuda devuniki vidheyata chupinchi devuni vakyaniki manam vidheyata chupinchinappudu aa lakshanalu anni kuda mana jeevithamlo manam anvayinchukogalamu. Deborah was a woman just like you and me, and yet God accomplished great things in her life. Manalanti samanyamainatundi vyakte Debora kani aame jeevithanno devudu goppa karyalu cheyagaligadu. So God can accomplish his plans and his purposes to anyone who willingly surrenders their life to his will.
కాబట్టి దేవుని యొక్క చిత్తానికి ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో, విధేయత చూపిస్తారో, వాళ్ళ యొక్క జీవితాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఎనీవన్ హూ ఇస్ విల్లింగ్ టు బి లెడ్ బై ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపింపబడటానికి ఇష్టపడతారో వారి జీవితాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయగలుగుతాడు. సో మే గాడ్ స్పీక్ టు us అండ్ బ్లెస్ దిస్ వర్డ్స్. దేవుడు మనతో మాట్లాడి ఈ యొక్క వాక్యాన్ని ఆశీర్వదించు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ఆల్మైటీ అండ్ గ్రేషియస్ లార్డ్, వి డు థాంక్ అండ్ ప్రైజ్ యు ఫర్ ద లైఫ్ ఆఫ్ డెబోరా, టు హూమ్ ఫాదర్ వి హావ్ లెర్న్డ్ so many good qualities, O gracious Lord. Father, her life speaks to us of thy favor and thy goodness to her, Father, and your wisdom, Lord, in her life. Father, we thank you, Lord, that she was able to lead the great exploits, Father, along with Barak, to redeem thy people Israel from the hand of Jabin. Father, we thank you, loving Father, Lord, that she had the wisdom of God because she was close to thee. She listened to thee, thy voice. We thank you and we praise you, Lord, that she was a brave and courageous woman, willing to risk her life for the sake of the people of God. Father, help us and teach us, O Lord, that we should also be like Deborah, willing to, Lord, do exploits for thee, willing to be thy co-workers along with thee, Father, and to be able to take care of thy people, Lord. We thank you, Father, for reminding us that we need to have a grateful heart, a heart of gratitude to thee. Father, you have done so much for us. You have redeemed us from the clutches of the evil one. You have redeemed us from the jaws of death. You have given us eternal life. Father, the great salvation which we enjoy, the spiritual inheritance which is awaiting us. Father, for all these things, O Lord, Father, we pray that thou will give us a grateful heart, Lord, to worship you, to adore you, and to be true to you all our lives. Father, we thank you, Lord, for these words. We pray that you will bless these words, and Lord, and even as we have listened, Lord, we may be able to meditate, and we may be able to appropriate it, Lord, in our lives. Giving you praise and glory, Lord, and we ask this prayer, Father. Lord, we thank you also, Lord, for Karuna, who was able to translate. We thank you, Lying Father, Lord, for Brother Solomon. We thank you, Lord, for the Church of Bethel, House of Worship, Hyderabad. Father, we pray for all the sisters who are gathering there for this meetings week after week. We commit them, Lord, into your care and keeping. Giving you praise and glory, Lord, we ask this prayer with thanksgiving in Jesus Christ's precious name. Amen. Amen. Andariki vandanalu. Praise the Lord. Lord, praise the Lord.